మాట్లాడే, అయినా మీ వారికి అదేం రోగం? నేను ఉన్నానుగా, మీ బావగారితో మాట్లాడదాం, వెంటనే బయలుదేరొచ్చాయి. ఏంటి మ్యాటర్, ఎవరిని రమ్మంటున్నావు? ఏమండి, ఇవాళ మీరు ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండాలి ప్లీజ్, నా కోసం. నీకోసం కాకపోతే పక్కింటి వాడి కోసం ఉంటానా? మరి ఏదో నేను చేద్దాం ఎరా. నో ప్రాబ్లం, నేను మంచిగానే అడ్జస్ట్ అయిపోతా. అది కాదండి, ఏది కాదు, గిరిజా అని మా ఫ్రెండ్ తెలుసుగా, వాళ్ళ ఆయనకి సెకండ్ ఫ్యామిలీ ఉందేమోనని అనుమానంగా ఉంది. మీతో ఆ విషయం డిస్కస్ చేద్దామని ఇక్కడికి రమ్మని చెప్పానండి. ఆ దొంగల ఇష్టం బావా, బట్టలిప్పు కొట్టాలి బావా. ఆ గిరిజ భర్తకి మీరే బుద్ధి చెప్పాలండి. ఇదిగో మీ ఫ్రెండ్ నిజంగా బయలుదేరిపోయిందా? వాటికి సగం దూరం వచ్చేసి ఉంటుంది. ఒక్క గుడ్డ ముక్క కూడా లేదటి, నా బట్టలు అన్నీ అయిపోయినాయి. ఏంటండి ఆ కంగారు? నా బట్టలు ఎక్కడే? మీరు ఇవాళ ఆఫీస్కి వెళ్ళరు కదా అని ఉతకడం కోసం మీ బట్టలన్నీ నీళ్ళలో నానబెట్టేశాను. ఏం బాబు టెన్షన్ లో ఉన్నావు, క్లైమాక్స్ లో పిల్లలాగా. ఇందాకనే నీ కరెక్ట్ ప్లేస్ లో తగలలేదే. ఫోన్ వచ్చింది. అలాగా వెరీ హ్యాపీ అక్క, ఇదాన్ని పంచాకుంటే దాటిచ్చిందా? ఇదేదో కుట్రలో భాగంలా ఉంది, అది వచ్చేస్తుంది. ఇక్కడ బట్టలు లేవు. హే భగవాన్, బట్టల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఇక్కడ బతికే నాశనం అయిపోయేలా ఉంది. ఇదేంటండి టవల్? అది కాదు, ఈ అవతారం ఏంటని గుర్తుకొచ్చింది. క్యాంప్ నుంచి బస్సులు వస్తుంటే పక్కన ఆవిడ సూట్ కేసు కొట్టేసాడు. వేసుకున్న ప్యాంటు షర్టు అది నా పక్కన కూర్చున్నాడు, బిస్కెట్లు పెట్టాడు. టేస్ట్ బాగుంది కదా అని అడిగి మరీ తిన్నాను, అంతే స్ప్రోకోల్పోయాను. అయ్యో కర్మ, పరువు పోతుంది, పదండి. పక్కనే మా ఫ్రెండ్ అనంతలక్ష్మిల్ ఉంది, మళ్ళీ ఆయన డ్రెస్ అడిగి తీసుకుందాం. వద్దు, మన ఇల్లే బెటర్. ఇదేంటిది? మన పెళ్లి క్యాసెట్. తీసుకెళ్తున్నాను. వారం రోజుల నుంచి బస్టాప్ లో కనపడడం లేదు, ఎక్కడికి వెళ్ళావేంటి? ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ పెద్దలకు తెలియకుండా సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నానండి. ఇలాంటి అవమోహన చేసుకున్న ఆ మూర్ఖురాలు ఎవరో? ఆ న్యూస్ మీకు ఇంకా రాలేదా? రాలేదు. మీ అమ్మాయే? మాటలు అసలు ముందు మీరు ఇంటికి పదండి. ఇంటికా? ఎవరింటికి, దేనికి? అసలు నువ్వెవరో? కట్టుకున్న భార్యను పట్టుకుని ఇన్నేసి మాట్లాడడానికి అసలు మీకు నోరెలా వచ్చిందండి? కట్టుకున్న భార్య కాదా? నువ్వెవరో, నేనెవర్రి, ఈ పెంట ఏంటి? అమ్మో అమ్మో అమ్మో, చివరికి ఇంతవరకు వచ్చారనమాట. అంతేలేండి, మోజు తీరిపోతే అందరు ఇలాగే అంటారు. ఏంటి మోజు తీరిపోవడమా? నువ్వు ఉండవా, నువ్వు చెప్పమ్మా అసలు ఏం జరిగింది? బాబాయ్ గారు, అన్నయ్య గారు, మా వారండి. అలాగా? మాది విజయనగరం. 6 నెలల క్రితం నన్ను ప్రేమించానని చెప్పి ఈ ఊరు తీసుకొచ్చి గుళ్ళో 3 ముళ్ళు వేసి ఇప్పుడు నేనెవరో తెలియదు అంటున్నారు. ఏంటిది, పేపర్ లో చూస్తున్నాం కదా ప్రతిరోజు ఈ టైప్ జనాభా పెరిగిపోతున్నారా? ఈ ఫేస్ అనేది ఎప్పుడు చూడలేదు. నిన్ను నేను పెళ్లి చేసుకోండి. మాయా టీవీ నుంచి వస్తున్నాం, ఇది కొంపు కొల్లేరని ప్రోగ్రామ్. ఇందాడి నుంచి కెమెరా ఆ వ్యాన్ లో అక్కడ ఉందన్నమాట. ఈ అమ్మాయి అచ్చం మీ వైఫ్ లాగా యాక్ట్ చేసింది కదా, దీనికి మీరు ఎలా ఫీల్ అయ్యారు? నా కొంప కొల్లేరైపోయింది రా.